రజనీకాంత్ ఏ సినిమా సంగతి ఓ పట్టాన తేల్చరు. ఆయన సినిమా ఆఫీషియల్ గా మొదలవడడానికి ముందు చాలా కథ నడుస్తుంది. కాంబినేషన్ల గురించి చాలా చర్చ జరుగుతుంది. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో చేయబోతున్న కబాలి గురించి ఎంత డిస్కషన్ జరిగిందో, ఎన్ని ఊహాగానాలు వినిపించాయో తెలిసిందే. దీనికంటే ముందు నుంచి రోబోట్ గురించి చర్చ జరుగుతోంది. అసలు సినిమా ఉంటుందా లేదా అనే సంగతి తేరడానికే చాలా టైం పట్టింది. ఎట్టకేలకు శంకర్ రోబోట్ ఉంటుందని, అది రజనీతోనే అని హింట్ ఇవ్వడంతో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు శంకర్, హీరో రజనీ అన్నది తప్పితే ఇంకే విషయంలోనూ అభిమానులకు క్లారిటీ లేదు. విలన్ గా విక్రమ్ నడిస్తాడన్నది ప్రచారమే, అందులో వాస్తవం ఎంతుందో తెలియదు. ఇక హీరోయిన్ గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ఐశ్వర్య రాయ్నే మళ్ళీ నటింపజేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పటికే 40+ లో ఉన్న ఐసుని ఇంకో 2-3 ఏళ్ల తర్వాత జనాలు చూడడానికి ఏమాత్రం ఇష్టపడతారన్నది సందేహమే. అందుకే శంకర్ కళ్ళు ఇప్పుడు మరో బాలీవుడ్ టాప్ స్టార్ కత్రినా కైఫ్ మీద పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన సినిమాను నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలని ముందు నుంచి తాపత్రయపడే శంకర్ బాలీవుడ్ హీరోయిన్లు పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. రోబోట్ విషయంలోనూ బాలీవుడ్ భామ కోసమే చూస్తున్నారు ఆయన. ప్రస్తుతానికి ఆయన వెతుకులాట కత్రినా దగ్గర ఆగింది. తెలుగులో మల్లీశ్వరి సినిమా చేసిన కత్రినా మళ్ళీ దక్షిణాది వైపు చూడలేదు. అయితే ఎప్పటి నుంచో ఆమెను తమిళంలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోబోటుతో అది సాధ్యం కావచ్చని సమాచారం. ఎలాగూ బాలీవుడ్ లో కత్రినా జోరు తగ్గిన నేపథ్యంలో శంకర్ లాంటోడు అడిగితే కాదనే సమస్య ఉండదు. కాకపోతే రజనీకి కత్రినా జోడి ఎలా ఉంటుందనేదే కొంచెం సందేహాలు రేకెత్తిస్తోంది. ఏమాత్రం మిస్ మ్యాచ్ ఉన్నా రజనీ మేకప్ తో సెట్ చేసేయగల టాలెంట్ శంకర్ కుందిలే.